చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నారు పూర్తిగా వీడియో చూడండి మీకు తెలుస్తుంది ప్రధాని మోడీ గారు ఇటలీ ప్రాంతానికి వెళ్ళడానికి టూర్ ప్లానింగ్ ఎప్పుడు అయిపోతూ వచ్చింది ఇటలీలో ఒక సదస్సు జరుగుతుంది ఇటలీ వారే ఒక సదస్సును ఏర్పాటు చేస్తూ వచ్చారు దాని కొరకని ప్రధాని గారు మోడీ గారు ఇటలీ ప్రాంతానికి రోమ్కు వెళ్ళడం జరుగుతూ వచ్చింది రోమ్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఏ వ్యక్తి వెళ్ళినా రోమ్కి పోప్ గారిని కలవాలి ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవులకు ఆయన ఒక ప్రధానమైన వ్యక్తిని అందరూ భావిస్తూ ఉంటారు అందుకని ప్రతి ఒక్క వ్యక్తి పోప్ గారిని కలుస్తూ ఉంటారు ఆ కారణం వలన ప్రధాని గారి వెళ్ళి పోప్ గారిని కలుస్తూ వచ్చారు ఎందుకు వెళ్ళాలి కారణం ఏంటంటే జీ ట్వంటీ అనేక సదస్సు జరుగుతూ ఉంది ఆ జీ ట్వంటీ సదస్సు కొరకు కొన్ని దేశాలు ఆ జీ ట్వంటీ సదస్సులో ఏర్పాటు చేయబోతున్నాయి బ్రెజిల్ కెనడా ఆస్ట్రేలియా అర్జెంటీనా ఇండియా అనేక ప్రాంతాలు జీ ట్వంటీ సదస్సును ఏర్పాటు చేస్తూ వచ్చాయి ఆ సదస్సుకు ప్రాముఖ్యంగా ఆధిపత్యం ఇచ్చేది ఇటలీ ఇటలీ ఇస్తూ ఉంది ఇటలీ అనగా మొత్తం రోమ్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేస్తుంది దాన్ని ఆ రోమ్ ప్రభుత్వాన్ని నడిపించేది మొత్తము పోప్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ జీ ట్వంటీ సదస్సు పెట్టి ఇది ఈ లోగోని ఏర్పాటు చేశారు ఇది లోగో జీ ట్వంటీ సదస్సు యొక్క లోగో ఏమి జరుగుతుందో అది ముందు ముందు మనం తెలుసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా జరగబోయే పరిణామాల గురించి ఎకానమీ గురించి రిలీజియన్ గురించి ఒకటిగా కౌట్ కొరకు అన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నారు ఈ జీ ట్వంటీ సదస్సులో ఎన్నో దేశాలు ఇప్పటికి ఏర్పాటు చేస్తూ వచ్చినాయి జీ నైంటీ అని జీ ట్వంటీ అని అనేక విషయాలను తెలియజేస్తూ వచ్చారు దీనిలో మోడీ గారు ప్రధానంగా వెళ్ళి కలిసింది పోప్ గారిని కలిశారు చాలా మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా వారు కలిసి మాట్లాడుకోవడము ఎన్నో విషయాలు చర్చించుకోవడము జరుగుతూ వచ్చింది పోప్ గారిని కూడా ప్రధాని గారు ఇండియాకు ఆహ్వానించినట్లు కూడా తెలుస్తూ ఉంది ఇది రాజకీయ భవిష్యత్తు చాలా ఎక్కువగా ఉండబోతుంది అనేది మనం బైబిల్లో చాలా చూస్తూ వచ్చాం అయితే ప్రధాని మోడీ గారు పోప్ గారి దగ్గరికి వెళ్ళి ఏమి ఇచ్చాడు మనం చూస్తూ ఉన్నాం ఏమి ఇచ్చాడు కొన్ని వస్తువులు ఇస్తూ వచ్చాడు ఆ ప్రధానమైన వస్తువుల్లో మోడీ గారు ఇచ్చిన ప్రధానమైన వస్తువుల్లో ఒకటి ప్రాముఖ్యమైన వస్తువును ఇస్తూ వచ్చాడు అది బైబిల్లో చెప్పబడిన వస్తువు క్రైస్తవులకు చాలా ఇష్టమైన వస్తువు ప్రాముఖ్యమైన వస్తువుని మోడీ గారు పోపు గారికి ఇస్తూ వచ్చారు బైబిల్లో ఆ వస్తువుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆది కాండము నిర్గమాకాండము పాత నిబంధన కాలాల్లో తెలియచేయబడిన వస్తువే అది దాన్ని ఇంగ్లీష్లో మోనోరా అంటారు ఇది ప్రధాని మోడీ గారు పోప్ గారికి ఇస్తూ వచ్చారు ఒక పెట్టెలో నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి పోప్ గారికి ఇస్తూ వచ్చాడు ఆ విజువల్స్ని మనము చూస్తూ ఉన్నాం అది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారా అది బైబిల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన వస్తువు ఇప్పటికే మీరు ఆలోచించి ఉంటారు తెలుసుకుని ఉంటారు ఆ వస్తువు పేరు ఏంటి అంటే అది దీపస్తంభము అంటారు దీపస్తంభము అని చెప్పడం జరుగుతూ వస్తుంది బైబిల్లో దాని గురించి ఎన్నోసార్లు రాయబడింది దేవాతి దేవుడు మందిరములో ఆ దీపస్తంభాన్ని ఉంచడన్నాడు అన్నాడు చూస్తున్నారు కదా ఇదే ఆ దీపస్తంభాన్ని మోడీ గారు పోప్ గారికి ఇస్తూ వచ్చారు యాజకులు వెళ్ళి ఆ దీపస్తంభం మీద వెలుగునివ్వాలి వెలిగిస్తూ ఉండాల దాని కొరకని ఏర్పాటు చేసింది ఆ దీపస్తంభం నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో నీవు మేలిం బంగారుతో దీపవృక్షము చేయవలను నకసి పనిగా ఆ దీపవృక్షము చేయవలను దాని ప్రాకాండము దాని శాఖలు నకిషి పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను మొగ్గలు పువ్వులు అని చెప్పడం జరుగుతుంది ఎందుకని దీపస్తంభము ఇవ్వడం జరుగుతూ వచ్చిందంటే మోడీ గారికి ఒక ఆలోచన ఉందేమో నాకైతే తెలియదు దీపస్తంభము దేని గుర్తు దీపం అనేది మనకు ఆత్మ గుర్తు ఈ ఆత్మను వెలిగించు ప్రవ్వా అని మోడీ గారు పోపు గారికి ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన విషయమే కదా బైబిల్లో చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకుని మోడీ గారు తెలియచేయడం జరుగుతూ వచ్చింది దీప వృక్షము పైన ఉన్నాయి మొత్తం దీపము కింద ఉన్నాయి బాదం మొగ్గలు మీరు బైబుల్ చదవండి వీటి గురించి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ దేశంలో కూడా ఒక పెద్ద మ్యూజియంలో కూడా ఈ దీపవృక్షాన్ని బంగారంతో తయారు చేసి పెట్టారు చాలా చోట్ల ఐదు పెడతారు ఆరు పెడతారు ఏడు పెడతారు బైబుల్లో కూడా మొత్తం మనం లెక్క పెట్టినప్పుడు ఏడు దీపవృక్షాలు కనబడతాయి ఏడు దీపవృక్షాలు కనబడతాయి అనేక చోట్ల కొన్ని కొన్ని తక్కువ పెడతారు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పటికి ఇజ్రాయెల్ దేశంలో ఎనిమిది తయారు చేసి పెట్టుకొని వారు ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉన్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ఈ దీపరక్షం యొక్క విలువ చాలా గొప్పది దేవుడు మోడీ గారికి మంచి మనసు ఇచ్చి దీపం వెలిగించు అనే ఒక విషయాన్ని తేలించడం జరుగుతూ వచ్చింది ఈ జీ ట్వంటీ సదస్సు దేవుని ఉద్దేశ్ ప్రకారం జరుగుతుంది ఏది కూడా దేవుని దేశం లేకుండా జరగదు ప్రతిదీ ఆయన చిత్తమే జరగబోతుంది ఆల్రెడీ ముప్పై ముప్పడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన రోమ్లో జరుగుతున్న సమ్మిట్ ఇది జీరో జీ ట్వంటీ సమ్మిట్ అది రోమ్లో జరుగుతుంది దాని కొరకు ప్రతి దేశం నుంచి ప్రధానమైన నాయకులు వెళ్ళారు జరగబోయే పరిణామాల గురించి నేను మరలా ఇంకొక వీడియో చేస్తాను మీరు చూడవచ్చు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము మోడీ గారు పోప్ గారు కలిసి ప్రపంచ అధినేతలందరూ కలిసి సంథింగ్ ఏదో జరుగుతుంది జరగబోతుంది అనేది మాత్రం నిర్ణయించుకోవచ్చు ఈ చివరి దినాలని చెప్పవచ్చండి చివరి దినాల్లో మనం ఉన్నాం చివరి దినాల్లో అందరూ కలుస్తారు దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందని మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క పాలన మంచిగా జరగబోతుంటుంది దేవుని రాకడ ఆసనం అవుతూ ఉంటుంది దాని కొరకు అందరూ సమాధానముగా సంతోషముగా సాగిస్తూ ఉంటారు దాని కొరకే మోడీ గారు పోప్ గారికి ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఇలాంటి విషయాలు మనం చాలా గమనించవచ్చు అనేక విషయాలను మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో జరగబోయే విషయాలను ఇవి జరిగే పరిణామాలు చూస్తే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది అని మనం గమనించవచ్చు చాలా దగ్గరగా ఉందని గమనించవచ్చండి ఉభయవులు ఏకమైతారంట ఉభయవులు ఏకమైపోయి సమాధానపడి సంధి చేసుకున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మోడీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇటలీలో రోమ్లో పోపు గారిని కలవడం అనేక విషయాలు చర్చించుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మంచి బహుమతి మొనోరా అనగా దీపస్తంభం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు మంచి రాజ్యాధినేతలను ప్రజలకు సమాధానకరమైన సంతోషాన్ని ప్రజలకు ఇచ్చేటట్లుగా మనము కూడా ప్రార్థన చేద్దాం దేవుడు మంచి సహాయాన్ని ప్రపంచ ప్రజలందరికీ దయచేయనుగాక అధికారులు రాజులు దేవుని యొక్క పిల్లలను హింసించక దేవుని బట్టి ప్రేమించే మనస్సును కలిగి దేవుని యొక్క ప్రభుత్వం కింద అధికారులందరూ పనిచేసేలాగన మనం ప్రార్థన చేద్దాం ఏది జరిగినా ఏది జరగబోతున్నా అది దేవుని చిత్తానుసారంగా జరగబోతుంది ప్రైజ్ అలవాటు